హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఇంకా చాలా చాలా బాగుండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ ట్యాప్ చేసి ఆల్ అని ఆప్షన్లో పెట్టుకున్నట్లయితే కనుక మన సనాతన హిందూ శాస్త్రంలో ఉండేటువంటి అనేక పూజా విధానాలతో పాటు అనేక ఆధ్యాత్మిక విశేషాలని కూడా మన ఛానల్ ద్వారా మీరంతా తెలుసుకోవచ్చు సో ఈరోజు మరొక మంచి బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను సో వీడియోని చివరి వరకు చూడండి చూశాక ఒక్క లైక్ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను నేను ఈ శ్రావణ మాసంలోని మూడవ శుక్రవారం రోజు అనుకోకుండా ఆ తల్లి దయ వల్ల మణిదీపవర్ణ పూజని మొదలుపెట్టాను సో ఆ పూజ మొదలుపెట్టిన తర్వాత నేను పోస్ట్ కూడా చేశాను ఫస్ట్ వారం అదే మూడవ వారం రోజు నేను ఫస్ట్ వారం పూజ చేసుకుంటున్నప్పుడు నేను పూజకు సంబంధించి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా సిద్ధం సిద్ధం చేసుకుని జస్ట్ ఒక పోస్ట్ అనేది నేను ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను ఎనిబడి గెస్ దిస్ పూజ అని అంటే చాలా మటుకు కూడా అందరూ కూడా మణి మణిద్వీపరణ పూజ అని చెప్పి అన్నారు కొంతమంది సంతోషమార్ట పూజ అని కూడా అన్నారు సో చాలా మటుకు దానికి మంచి రెస్పాండ్ అయితే వచ్చింది సో పూజ తర్వాత నేను రీల్స్ షేర్ చేయడము మనకి ఇన్స్టాగ్రామ్లో కూడా కా అలాగే మన యూట్యూబ్లో కూడా నేను షార్ట్స్ అప్లోడ్ చేస్తుంటే మన సబ్స్క్రైబర్స్ ఎంత అలర్ట్గా ఉన్నారంటే నేను చేసుకునే పూజ ప్రతిదీ కూడా నేను మీతో షేర్ చేసుకోవాలి అని చాలామంది పర్సనల్గా మెసేజ్ చేసి బ్రో మీరు ఏదో పూజ స్టార్ట్ చేసినట్టున్నారు మాతో షేర్ చేసుకోలేదు ఏంటని చెప్పేసి పర్సనల్గా నాకు చాలా మెసేజ్లు వచ్చాయి అనమాట సో నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను ఇంత మంచిగా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మీ అందరికీ కూడా సో యాక్చువల్లీ షేర్ చేసుకుందాం అనుకున్నాను బట్ అప్పుడు నాకు వీలు కాలే సరే సబ్స్క్రైబర్స్ అందరూ అడుగుతున్నారు మన ఫాలోవర్స్ కూడా అడుగుతున్నారు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అడుగుతున్నారు కదా అని చెప్పేసి సో రెండో వారం అంటే ఈ శ్రావణ మాసంలో నేను వారం పూజ చేసుకుంటున్నాప్పుడు రెండో వారం పూజ మీద నేను షేర్ చేసుకుంటున్నాను సో దీని గురించి నేను లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ కూడా నేను పూజ చేసుకున్నాక మీద నేను షేర్ చేసుకున్నాను సో మళ్ళీ ఎందుకంటే కొత్త ఫాలోవర్స్ వస్తున్నారు కొత్త సబ్స్క్రైబర్స్ వస్తున్నారు వాళ్ళందరికీ కూడా యూజ్ అవుతాయని చెప్పేసి సో మళ్ళీ మీద నేను షేర్ చేసుకుంటున్నాను ఈ మణిదీపవర్ణ పూజ గురించి అసలు ఈ మణిదీపవర్ణ పూజ గురించి చెప్పాలంటే మాటలు చెప్పవండి అంత మహిమాన్ పూజ ఇది ఎంత చెప్పినా సరే తక్కువే అనమాట సో పూజ ఎలా చేయాలి ఎప్పుడు మొదలు పెట్టాలి ఎన్ని వారాలు చేసుకోవాలి అసలు ఈ పూజ చేసేటువంటి కలిగే ఫలితం ఏంటి ఇంకా అన్ని విషయాలు కూడా నేనైతే షేర్ చేసుకుంటున్నాను ఈ వలన పూజని నేను అనుకోకుండా మొదలు పెట్టాను అంటే ఆ తల్లి అనుగ్రహమే ఆ తల్లి నాకు ఒక సూచన అనమాట సో సూచన ఏమైనా నేనైతే అమలు చేశాను సో నేను ఈ పూజని తొమ్మిది వారాలు చేద్దాం అనుకున్నాను తొమ్మిది వారాలు తొమ్మిది రకాల పూజలు పూలతోటి చేద్దాం అనుకున్నాను అంటే ఒక్కొక్క వారము తొమ్మిది రకాల పూలు అనమాట సో అలా తొమ్మిది వారాలు తొమ్మిది రకాల పూలతో అనుకున్నాను ఇదే పూజను నేను లాస్ట్ టైం లాస్ట్ ఇయర్ చేసుకున్నప్పుడు మనకి మణితి శ్లోకం శ్లోకంలోని మొత్తం మనకి ముప్పై రెండు శ్లోకాలు ఉంటాయి కదా ముప్పై రెండు లైన్లు ఉంటాయి కదా సో ముప్పై రెండు లైన్లకి కూడా నేను అన్ని వారాలు కలిపి ముప్పై రెండు రకాల పూలతో చేసుకున్నాను లాస్ట్ టైం అంటే ఒక్కొక్క వారం నాకు ఎన్ని పూలు ఎన్ని రకాల పూలు కలిగితే అన్ని రకాల పూలు అంటే ఒక వారం రెండు కావచ్చు ఒక వారం మూడు కావచ్చు ఒక వారం నాలుగు కావచ్చు సో అలా అన్నీ కలపగా మొత్తం ముప్పై రెండు అవ్వాలని చెప్పి అనుకున్నాను లాస్ట్ టైం సరే ఈసారి ఎందుకంటే నాకు అలా ఆలోచన వచ్చిందంటే ఎలాగైనా సరే ప్రతి వారం అంటే తొమ్మిది వారాల్లో కూడా ప్రతి వారం నేను తొమ్మిది రకాల పూలతో పూజ చేసుకోవాలి ఎందుకంటే అమ్మకి నవసంఖ్య అంటే చాలా ఇష్టం కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా నా వరకు నేను కృషి చేసి ప్రయత్నిద్దామని అనుకున్నాను అంటే కష్టమే అన్ని ప్రతివారం తొమ్మిది రకాలు పెట్టిన పువ్వు మళ్ళీ అంటే పెట్టిన రాక మళ్ళీ పెట్టకుండా కొత్త కొత్త రకంగా ఆలోచిద్దామని చెప్పేసి నేను అనుకున్నాను అంటే ఈ పూజ ఇలాగే చేయాలంటే ఇలాగే చేయాలని ఏం లేదండి మీరు ఎన్ని వారాలు చేద్దాం అనుకో అంటే మనం ఎన్ని వారాలు చేద్దాం అనుకున్నామో డిసైడ్ చేసుకోవాలి మూడు వారాలు కానీ ఐదు వారాలు కానీ తొమ్మిది వారాలు కానీ కానీ అమ్మకి నవసంఖ్య అంటే చాలా ఇష్టం కాబట్టి తొమ్మిది వారాలు చేసుకుంటే ఈ పూజ చాలా మంచిది అలాగే తొమ్మిది వారాలు కూడా నేను నేను చెప్పినట్టుగా ప్రతి వారం తొమ్మిది రకాల తొమ్మిది రకాలు చెప్పిన పూలు పెట్టాలి అంటే అట్లా ఏం అక్కర్లేదు మీకు ఎన్ని వ మీకు ఎన్ని రకాల పూలు కలిగితే మీరు అన్ని రకాలు పెట్టుకోవచ్చు అది మీ విసులుబాటు బట్టి ఉంటుంది సో నేను ఇలాగ చెప్పానని చెప్పేసి అలాగే చేయాలని ఏమీ రూల్ లేదు సో మీకు ఎన్ని రకాలు కలిగితే అన్ని రకాలు పెట్టి చేసుకోవచ్చు ఈ పూజ ఉదయం చేయాలా సాయంత్రం చేయాలంటే మీ ఇష్టం మీకు ఎప్పుడు వీలు కలిగితే అప్పుడు చేసుకోవచ్చు ఉదయం అయినా చేసుకోవచ్చు సాయంత్రం చేసుకోవచ్చు కానీ పేడని మాత్రం మనం మరుసటి కదపాలి ఇంకా నైవేద్యం అంటారా పండ్లు బలహారాలు మనం ఏమైనా పెడుతూ ఉంటామో కొబ్బరికాయలు అరటిపళ్ళు అలాగే ఏదో ఒకటి మన స్వహస్థాలతో చక్కగా శుక్రవారం మనం పూజ చేసుకుంటున్నాం కాబట్టి అమ్మకి ఏదో ఒకటి మన స్వహస్థాలతో చేసి పెడితే మనకి సంతృప్తి అమ్మ కూడా సంతృప్తి పడుతుంది అనమాట మీ టైం బట్టి మీకు టైం ఉంటే చేసి పెట్టుకోవచ్చు లేదా పండ్లు బలహారాలు పెట్టినా సరే పర్వాలేదు అది ఇంకా ఈ మణతీవన పూజ అంటే ఏమిటి అంటే ఈ మణదీవన పూజ గురించి మనం ఎంత చెప్పినా కూడా తక్కువ అసలు మణదీపం అంటే ఏమిటి అంటే సాక్షాత్తు అమ్మ అమ్మ కొలువైనటువంటి ప్లేస్ అనమాట ఆ అమ్మ కొలువైనటువంటి ప్రదేశమే మణదీపం ఎవరు అమ్మ జగన్మాత బిందు బిందుపిణి ఆ లలితా పరమేశ్వరి అమ్మ అనమాట ఆ తల్లి నివసించినటువంటి ప్రదేశమే ఈ మణదీప పద్నాలుగు లోకాలు సర్వ లోకాల్ని యావత్ జగత్ని కూడా పరిరక్షించేటువంటి ఆ తల్లి నివసించేటువంటి ప్రదేశమే ఈ మణిద్దీపం అట్లాంటి మణిద్దీపాన్ని వర్ణించాలంటే కనుక మానవ శక్తి అసలు సరిపోని సరిపోదు ఆ లలితా పరమేశ్వరి ఆ జగన్మాత ఆదిపర శక్తి అమ్మ నివసించేటువంటి మణిద్దీపంలోని అమ్మ చింతామణి గృహంలో నివసిస్తుంద నివసిస్తుందంట ఆ అమ్మ అంతేకాకుండా ఆ తల్లి నివసించేటువంటి ప్ర ప్రదేశము అంతులేని వజ్రాలు రత్నాలు ముత్యాలు లాంటి నవ నిధులతో పాటు బంగారుమయమైనటువంటి కొండలు ఈ ద్వీపంలో ఉంటాయంట అనేక ప్రాకారంగా అమ్మ మనకి దర్శనం ఇస్తూ ఉంటారు విష్ణువు నివసించేటువంటి వైకుంఠం కానీ శివుడు నివసించేటువంటి కైలాసం కంటే అమ్మ నివసించేటువంటి మన ద్వీపం అత్యద్భుతంగా ఉంటుంది అనంతమైన సంపద అక్కడే ఉంటుంది మీ అందరికీ తెలుసో లేదో అందుకనే మన ద్వీపం అనే తలసినంత మాత్రాన్ని మనకి సకల దరిద్రాలు కూడా మన దరిదాపు కూడా రావని చెప్పేసి మన శాస్త్రం చెప్తూ ఉంటుంది ఎవరైతే ఈ మణుదీపవా ప్రతి ప్రతిరోజు చదువుతారు ప్రతిరోజు కాకపోయినా కనీసం వారంలో ఒక్కరోజైనా సరే చదవడానికి ప్రయత్నించండి చాలా మంచి ఫలితం ఇస్తుంది అనమాట ఆ మంది వరణ పూజ కానీ లేదంటే నార్మల్గా చదువుకున్నా సరే శ్లోకాన్ని చదువు చదువుకున్న సరే మంచిది అనమాట సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నేను ఈ పూజని తొమ్మిది వారాలు చేద్దాం అనుకుంటున్నాను శ్రావణ మాసంలో నేను రెండో వారం చేసుకుంటున్నాను అంటే నాలుగో వారం నేను రెండో వారం పూజ చేసుకుంటున్నాను మణిదీపవర్ణ పూజని సో ఆ పూజని మీద షేర్ చేసుకుంటున్నాను నేను ఈ పూజని దేవుడి మందిరంలో కాకుండా ప్రత్యేకంగా పేరు పెట్టి అమ్మకి పూజ చేసుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే తొమ్మిది రకాల పూలు చేసుకుంటున్నాను కాబట్టి కొంచెం ప్లేస్ ఎక్కువగా ఆక్యుపై చేసుకొని అలాగే అమ్మ అలంకరణ కూడా మంచిగా చేసుకుందాం అని చెప్పేసి నేనైతే ప్రత్యేకంగా హాల్లోనే ఈ పూజలు చేసుకుంటున్నాను చక్కగా అమ్మకి ముందు మంచిగా అలంకారం అంతా కూడా చేసుకున్నాను అంతా చిత్రపటం పెట్టుకున్నాను అమ్మ విగ్రహం ఉంది ఆ విగ్రహం గురించి కూడా చాలా మంది అడుగుతున్నారు నేను ఎక్కడ తీసుకున్నాను అని చెప్పేసి అది నేను ఎలాంటి కలెక్షన్స్ వాళ్ళ దగ్గర తీసుకోలేదు బయట లోకల్ షాప్ లో తీసుకున్నాను వాళ్ళకి ఆన్లైన్ అవైలబుల్ లేదంటే చెప్పినా మీకు అది అన్యూస్ అనమాట అందుకని నేను బయట లోకల్ షాప్ లో తీసుకున్నాను అది ఆ యొక్క ఐడియల్ని సో ఇంకా పూజ విషయానికి వస్తే కనుక నేను ఫస్ట్ గణపతి పూజ చేసుకుంటున్నాను గణపతి పూజ అంతా చేసుకున్న తర్వాత గణపతి గణపతికి నేను షోడశ ఉపచార పూజ అంతా కూడా చేసుకుని స్వామికి దూపం దీపం నైవేద్యం స్వామి అష్టోదరం అంతా కూడా చదువుకున్న తర్వాత స్వామిని కదిపేసేసి స్వామి పూజలో ఎలాంటి నిర్విఘ్నాలు కలగకుండా అంతా సవ్యంగా జరిగేలా చూడమని చెప్పేసి గణపతికి నేను ప్రార్థన చేసుకున్న తర్వాత అమ్మవారి పూజనైతే మొదలు పెట్టాను అమ్మవారి పూజ మొదలుపెట్టిన తర్వాత అమ్మని కూడా సేమ్ నేను ఫస్ట్ అమ్మకి సంకల్పం చెప్పుకొని అమ్మ కూడా నేను షోటశ పూజ అంతా చేసుకున్నాను అమ్మకి ఆ పాద్యము అర్జము ఆశనే ఉంటాయి కదా ఉపచారాలు ఈ పదహారు ఉపచారాలతో అమ్మని పూజ చేసుకున్న తర్వాత అమ్మ నేను అమ్మకి అష్టోత్తరం ఉంటుందండి ఆ అమ్మ యొక్క నూటెనిమిది నామాలు అష్టోత్తరం ఉంటుంది మనకి గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ ఉంటాయి సో నేను కనుక గూగుల్లో చూసుకుని అమ్మకి నేను అష్టోత్తరం పూజ చేసుకుంటున్నాను అది కూడా వెండి పూజతో చేసుకుంటున్నాను మళ్ళీ ఇంకా ప్రత్యేస అప్రెట్గా ఇంకో రకం పువ్వు ఎందుకని చెప్పేసి సో వెండి పూలు ఉండే నా దగ్గర ఆ వెండి పూలుతో నేను అమ్మ అంతా కూడా చేసుకుంటున్నాను అమ్మ అష్టోత్తరం అంతా కూడా చదువుకున్న తర్వాత అమ్మకి పూజ అనమాట ధూపం దీపం నైవేద్యం అంతా కూడా సమర్పించుకొని అమ్మకి తాంబూలం కూడా ఇచ్చి అమ్మకి నమస్కారం చెప్పుకొని తర్వాత మనం మణదీపన్న పారాయణం ఉంటుంది కదా శ్లోకం ఉంటుంది కదా ఆ శ్లోకాన్ని మనం చదవాలి సో మీరు కూడా అంటే నేను నాలాగే మీరు కూడా తొమ్మిది రకాల పూజ చేద్దాం అనుకుంటే కనుక ఒక రకం పువ్వు తీసుకొని ముప్పై రెండు శ్లోకాలని కూడా ఒక రకం పూతో ఒకసారి చదివేయండి మళ్ళీ రెండో రకం పూ తీసుకొని ఆ ముప్పై రెండు శ్లోకాలను కూడా రెండోసారి చదువుకోండి మళ్ళీ మూడు రకం పూ తీసుకొని మళ్ళీ ఆ రెండు శ్లోకాలు మూడు రోజులు మూడు రోజులు చదవండి అలాగా తొమ్మిది సార్లు చదవాలన్నమాట లేదు అన్ని రకాలు మేము సమకూర్చుకోలేము మేము తొమ్మిది సార్లు చదువుదాం అనుకుంటే కనుక ఒకసారి అమ్మకి ఒక రకం పూర్తి చేసుకొని మిగతా ఎనిమిది సార్లు కూడా నార్మల్గా చదువుకోండి లేదు మేము అన్నిసార్లు చదవలేము అనుకుంటే కనుక మీరు ఎలాంటి శ్రద్ధ ఎలాంటి ఆలోచనలు మీ దరిదాపుకు రాకుండా మీ మనస్సుని అమ్మ మీద లగ్నంగా ఉంచి ఆ ఆ మణిదీప ముందు మీరు కూర్చొని ఈ శ్లోకాన్ని చదువుతున్నారని భావించి ఒక్కసారైనా సరే చదవండి సరిపోతుంది అంటే సో అమ్మకి పూజంతా చేసుకున్న తర్వాత మీరు మంది అనే శ్లోకాన్ని చదవడం ప్రారంభించాలి మీకు వచ్చిన రాగంతో మంచిగా అక్షర తప్పులు లేకుండా చదవాలి ఇక్కడ మీకు వినబడుతుంది కదా మీరు వినొచ్చు కావాలనుకుంటే కనుక నేను ఎలా చదువుతూ ఎలా చేస్తున్నాను సుగంధ పరిమళ పుష్ప వేలు అనంత సుందర సువర్ణ పూలు అచంచలం బహు మనోషుకాలు మణ్ ద్వీపానికి మహానిధులు లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్ సంపదలు లక్షల లక్షల లక్ష్మీపదులు మన్ ద్వీపానికి మహా నిధులు పారిజాతవన సౌగంధాలు సురాది నాదుల సత్సంఘాలు గంధర్వాదుల గానస్వరాలు స్వరాలు మణివీపానికి మహానిధులు సో విన్నారు కదా అలా ఆ రకంగా మీకు వచ్చిన రాగంతో అక్షర తప్పులు లేకుండా మంచిగా చదవండి మీరు ఎన్నిసార్లు చదవగలిగితే అన్నిసార్లు చదవచ్చు లేదు శుభ్రంగా ఒక్కసారైనా మనస్ఫూర్తిగా మీ మనసుని అమ్మ మీద లగ్నం పెట్టి ఒక్కసారైనా చదవచ్చు అనమాట సో నాకు ఆల్మోస్ట్ ఆ పూజ అయ్యేసరికి త్రీ అవర్స్ పైన పడింది త్రీ అండ్ హాఫ్ అవర్స్ కరెక్ట్గా పడింది అనమాట సో తొమ్మిది రకాల పూజతోటి ఆ గానంతో ఆ రాగంతో నేను నేను చదివేసరికి అంతా ఆ అమ్మాయి చేయించుకుంది నేను ఒకటే అనుకుని చదువుతున్నాను నేను మనది ముందు కూర్చున్నాను ఆ తల్లి ముందు కూర్చొని నేనైతే పూజ చేసుకుంటున్నానని ఒక భావన కలిగి నేను చేసుకున్నాను సో ఒక రకం పువ్వు అయిన తర్వాత మళ్ళీ ఇంకో రకం ఇంకో రకం అయిన తర్వాత మూడు రకం మూడు రకం ఇంకా నాలుగో రకం అలాగా నేను మొత్తం కూడా తొమ్మిది రకాల పూలతో చాలా చక్కగా చేసుకున్నాను రెండు వారాలు పూజ చేసుకున్నాను ఇంకా మిగతా వారాలు కూడా ఆ తల్లి అనుగ్రహం చూసుకోవాలి మన అమ్మ ఏం చేస్తారో నాకైతే తెలియదు తొమ్మిది రకాల పూలతోటి తొమ్మిది స్థాయిలో మణిదీపరణ పారాయణ నేను చేసుకున్నాను చక్కగా తర్వాత అమ్మకి పంచదీపాలు వెలిగించి పంచహారతి వెలిగించి అమ్మకి చిన్న మంగళహారతి పాడుకుంటూ అమ్మకి మంగళహారతి ఇచ్చి పూజతో ప్రశనాప్తం చేసుకున్నాను సో నాకు చాలా చక్కగా మనసుకు ఆనందంగా అనిపించింది అమ్మ అలంకరణ కానీ అమ్మ నివసించేటువంటి ఆ ప్రదేశం కానీ సాక్షాత్తు మా ఇంట్లోనే మణిదీపం నివాసిని మా ఇంట్లో కూర్చుంది మణిదీపం మా మా ఇంట్లో ఉద్భవించిందని నాకైతే ఆ యొక్క కలిగింది సో మీకు అదే భావన కలిగిందా చూడగానే అంటే కనుక ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి సో పూజ తర్వాత పీట ఎప్పుడు కదపాలి అలాగే పూజ మీరు ఎన్ని వారాలు చేసుకోగలుగుతాను అనుకుంటున్నారో మూడు వారాలు కానీ ఐదు వారాలు కానీ తొమ్మిది వారాలు కానీ అన్నీ అయిపోయిన తర్వాత ఉద్వాసన ఎలా 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 ఇవ్వాలి అసలు ఉద్వాసన ఇవ్వాలా పూజ అంతా చేసుకున్న తర్వాత ఏం చేయాలి అనే దాని గురించి నేను నెక్స్ట్ బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను సో ఇదండి నేను చేసుకున్నటువంటి మంది దీపం రెండో వారం పూజ సో ఎలా ఉంది అలంకారం అమ్మది నాకు ఖచ్చితంగా చెప్పండి నేనైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది అమ్మని అలా చూస్తూ ఉండిపోయాను నా దిష్టి అమ్మకి అనిపించింది కానీ బిడ్డ దృష్టి అమ్మకు తగుతుందా తగలదు కదా సో నాకైతే అదే భావన కలిగింది చాలాసేపు అమ్మతో కూర్చుని అలా మాట్లాడుకుంటూ ఉన్నాను ఆ తల్లి ఇంత మంచిగా అలంకారం చేయించుకున్నావు నాతోటి చాలు ఈ జన్మకి అని అనుకున్నాను ఇంత మంచి పూజ నాతో చేసుకున్నట్టు భాగ్యాన్ని కూడా నాకు కలిగించావు ఇలాగే మిగతా వాళ్ళని కూడా మంచిగా చేసుకునే భాగ్యాన్ని కలిగించాలి అని చెప్పేసి నా కోరిక అన్నీ కూడా అమ్మకి చెప్పుకొని పూజ అయితే చాలా మంచిగా చేసుకున్నాను సో మీకు అలంకారం ఎలా అనిపించింది చూడగానే నాతో కమెంట్ సెక్షన్ తప్పకుండా షేర్ చేసుకోండి అలాగే అమ్మకి అలంకరించినటువంటి ఆర్నమెంట్స్ ఏమైనా సరే మీకు కావాలి మీరు తీసుకుంటాను అనుకుంటే కనుక నాకు చెప్తే కమెంట్ సెక్షన్ చేస్తే కనుక నేను నెక్స్ట్ బ్లాగ్లో మీతో ఖచ్చితంగా అనేది షేర్ చేసుకుంటాను ఎక్కడ తీసుకున్నాను అనేది ఎందుకంటే నేను లాస్ట్ టైం నేను మీతో షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళకి కాల్స్ చేసి చాలా మంది విజిగించారంట నా వాళ్ళు నాకు చెప్పారు అందుకని నేను నెంబర్ అయితే షేర్ చేయట్లేదు ఒకవేళ మీకు కావాలి మేము తీసుకుంటాం అనుకుంటే కనుక దసరాకి వాళ్ళు చాలా కొత్త కలెక్షన్స్ తీసుకొస్తున్నారంట మీరు నాకు కమెంట్ చేస్తే కావాలంటే నేను ఖచ్చితంగా నెక్స్ట్ బ్లాగ్లో నెంబర్ అనేది షేర్ చేసుకుంటాను సో ఇదండి నేను చేసుకున్నటువంటి మణిదీప్ వర్ణ పూజని మీతో షేర్ చేసుకున్నాను వారం పూజ సో పూజకి సంబంధించి నేను మాక్సిమం అన్ని మీతో విషయాలు మీతో క్లియర్ చేసుకున్నాను అనుకుంటున్నాను మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో మీలో ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను వీలైతే క్లియర్ చేస్తాను లేదంటే నెక్స్ట్ నెక్స్ట్ బ్లాగ్లో మీ డౌట్స్ని క్లియర్ చేస్తాను సో మరొక మంచి వ్లాగ్తో మేము ముందు అందరికీ నమస్తే లలితా పరమేశ్వర కటాక్ష సిద్ధిరస్తు సర్వేజన సుఖీభవం